నిజమే, సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ బౌలర్ స్వింకింగ్ భువనేశ్వర్ కుమార్ చాన్నాళ్ల తర్వాత మరోసారి తన పిసినారితనం అంటే ఏంటో చూపించాడు. కానీ ఆఖరికి అది పనికి రాకుండా పోయింది. పిసినారితనం ఏంటో అనుకుంటున్నారా? బ్యాటర్లకు రన్స్ ఇవ్వడంలో పిసినారితనం. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్తో ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో భువి 4 ఓవర్లేసి 11 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఎకానమీ కేవలం 2.8 మాత్రమే. ఈ మధ్య కాస్త టచ్ కోల్పోయినట్టు కనిపించిన భువి నిన్న పవర్ ప్లేలో 9 ఓవర్లోనే వికెట్ తీశాడు, పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఇక డెత్ ఓవర్స్లో చాలా రోజుల తర్వాత తన యార్కర్ల అస్త్రాన్ని చూశాం. బ్యాటర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. అక్షర్ పటేల్ను అవుట్ చేసిన బాల్ అయితే వేరే లెవెల్. బౌలింగ్ పరంగా నిన్న భువి నేతృత్వంలోని సన్ రైజర్స్ అటాక్ డిసప్పాయింట్ చేయలేదు. మళ్ళీ బ్యాటింగే హ్యాండ్ ఇచ్చింది. 145 టార్గెట్ను సొంత గడ్డపైనే చేస్ చేయలేక 7 రన్స్ తేడాతో ఓటమి. నిన్నటి మ్యాచ్ నుంచి సన్ రైజర్స్కు పాజిటివ్ అంటూ ఏదైనా ఉందంటే బౌలింగ్ అటాక్ అంతా మంచి రిధంలో కనిపించడమే.